హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. ఈ మూవీకి జరిగిన పాలిటిక్స్, హడావిడి, హైప్ అంతా ఇంత కాదు, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. కానీ ఈరోజు నైట్ ఆర్ రేపు సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ వీడియో రిలీజ్ చేస్తాం, అందులో షేర్ చేసుకుంటా. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 4th యానివర్సరీలోపు 100K కొట్టేయాలి. ఓకే, దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. అమెరికా నుండి శృతి హాసన్ ఇండియాకి వస్తుంది. తనని ఎవరో చంపాలని ట్రై చేస్తూ ఉంటారు. తనని వాళ్ళ నాన్న దేవ దగ్గరికి పంపిస్తాడు. దేవ ఏమో ఒక మెకానిక్. వాళ్ళు ఎవరు, శృతిని ఎందుకు చంపాలనుకుంటున్నారు, దేవాకి ఆ చంపే వాళ్ళకి సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై ప్రశాంత్ నీల్. ఒక కుర్చీ కోసం పాకులాడే చాలామంది మధ్య ఉన్న డ్రామాని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ని అల్ట్రామా సెలివేషన్ సీన్స్లో చూపించాడు. డ్రామాని ఎంత బాగా బిల్డ్ చేశాడంటే ఆ డ్రామా తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్స్కి ఒక్కడ కూడా సీట్స్లో కూర్చోడు. ఇన్ని డేస్ ఆ కట్అవుట్ని ఎవడో వాడుకోలేదు కదూ. ఆ టేకింగ్, షార్ట్ డిజైన్ ఆర్ జస్ట్ బ్రిలియంట్. ఎస్పెషల్లీ ప్రభాస్ ఉన్న ఈచ్ ఫ్రేమ్ ఒక డైమండ్. సినిమాటోగ్రఫీస్ టాప్ నాచ్, వెరీ న్యాచురల్ అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఆయన స్క్రిప్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలివేషన్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ బాగా నచ్చింది. ఎడిటింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అండ్ క్రిస్పీ. KGF 2లో ఆ డార్క్ స్క్రీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కొంచెం చిరాకు తెప్పించింది, కానీ సలార్లో మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండ్ ట్రాన్సిషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్ వాల్యూస్ వే ఉంబాలే సూపర్. స్టోరీకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువే పెట్టారు. 100 ఎకర్స్ ఒక సెట్ క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు. ఎక్కడా కూడా VFX వాడినట్టు అనిపించలేదు ఆ కాన్సర్ సిటీవి చూస్తుంటే. స్పెషల్ మెన్షన్ టు ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. చాలా వర్క్ చేశారు, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. డైలాగ్స్ ఆర్ గుడ్. అటు ఎమోషనల్గా ఎలివేషన్స్కి మధ్యలో వచ్చే హ్యూమర్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ జస్ట్ బ్రిలియంట్. దీన్ని అమ్మ ప్రభాస్ ఓర్ మాస్ కట్అవుట్కి పోనకాలు వస్తాయి. అంటే మనం ఈజీగా గెస్ చేస్తాం ఇప్పుడు ఒక ఫైట్ ఉంటుంది అని. అయినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చూపించాడు నీల్. చైల్డ్హుడ్లో ఇద్దరు మధ్య ఉండే బాండింగ్, దేవా వరద కోసం ఏమైనా చేస్తాడు అనేది సాటిస్ఫై అయ్యేలా చూపించాడు. అండ్ మిగతా క్యారెక్టర్ డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చేయకుండా స్టోరీకి ఎంత కావాలో ఈచ్ క్యారెక్టర్ నుండి అంత తీసుకున్నారు. డ్రామా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అలా స్టోరీతో ఫ్లోలో వెళ్ళిపోతాయంటే అనమాట. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇది KGF లాగానే నెరేటివ్ స్టైల్లో ఉంటుంది. లైక్ ఎవరో స్టోరీ చెప్పడం, మనం తెలుసుకోవడం, మళ్ళీ ప్రజెంట్లోకి రావడం. అండ్ సెకండ్ హాఫ్లో అయితే ఆడియన్స్ని ఒక 30 మినిట్స్ సైలెన్స్ చేసి ప్రభాస్ విశ్వరూపాన్ని బయటకు తెచ్చే సీక్వెన్స్ నాకు స్పెషల్ ఫేవరెట్. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, మ్యూజిక్ చాలా దెబ్బేసాడు భయ్యా. అసలు ప్రభాస్ లాంటి కట్అవుట్ అండ్ ఎలివేషన్స్ పెట్టుకొని రవి బస్సు పడుకోబెట్టాడు. అయినా కూడా మనకి గూస్ బంప్స్ వచ్చాయి అంటే అది ప్యూర్లీ ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వల్లనే. సెకండ్ హాఫ్ ఫైట్స్లో బీజం పర్లేదు అనిపించినా ఫస్ట్ హాఫ్లో అసలు ఏమీ లేదు. అంతా బాగుంది, కానీ ప్రశాంత్ నీల్ కొంచెం ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే డ్రామా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ RBERM అనే ఎలివేషన్స్ ఇచ్చారు, కానీ మనని ఎక్కడ కూడా సరిగ్గా వాడుకోలేదు. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. నాకు ఒకటి అర్థం కావట్లేదు భయ్యా, ప్రభాస్ యాక్టింగ్ చేయాలి. అసలు ఆ బాడీకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్కి అలా నిల్చోనన్నా కూడా మనకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది ప్రభాస్ని ఇలాంటి ఫుల్ లెంత్ మాస్ రోల్లో చూస్తుంటే దీన్ని అమ్మ ఇది కథరా స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించింది. పృథ్వీరాజ్ గారు చాలా బాగా చేశారు. ఆయన స్క్రీన్ టైం చాలా తక్కువగానే ఉంది, బట్ ఉన్నంతసేపు ఈ ఎక్సలెంట్ ఇన్ హిస్ రోల్. జగపతి బాబు, శ్రీయారెడ్డి అండ్ మిగతా యాక్టర్స్ అంతా ఎవరికి వాళ్ళు పోటీ పడి మరి నటి ఇచ్చేసారనమాట సినిమాలో. అండ్ ద ఫైనల్ బట్ ఇట్ ఈస్ విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ గుడ్ యాక్షన్ డ్రామా. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండగే. ఈ వీకెండ్ ఖచ్చితంగా థియేటర్స్లో చూసేయండి. KGF కి దీనికి అస్సలు సంబంధం లేదు. మళ్ళీ రేపు సలార్ మీద స్పెషల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.